అదే గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 మధ్య గత ప్రభుత్వంలో అప్పటిలో కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఒక ముసలాయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఆలోచన చేయండి ఆ 2014 నుంచి 19 మధ్యలో ఈ పథకాలు ఉండేటివా ఈ బటన్ నొక్కే డిబిటి పద్ధతి ఉండేదా ఆలోచన చేయండి ఆ రోజు ఉన్నది ఏమిటి దోచుకో పంచుకో తినుకో ఆ రోజు ఉన్నది డిపిటి అక్కచెల్లెమ్మలు అందర్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందర్నీ కూడా గతంలో ఆ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఉంటే అందులో చంద్రబాబు తన 5 సంవత్సరాల పాలనలో డిబిటి ద్వారా మీ అకౌంట్లలోకి ఎంత డబ్బు ఆయన గతంలో వేశాడు అన్నది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఖాతాల్లోకి మీ బ్యాంక్ అకౌంట్లలోకి అది కూడా మీ పాత బాకీలకు ఏ బ్యాంకర్ కూడా మీ పాత బాకీలకు జమ చేసుకునే విధంగా జమ చేసుకోలేని విధంగా మీ బ్యాంక్ ఖాతాలను అనెంకంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ గా మార్చి మీకు మీ బిడ్డ అమ్మఒడి కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి చేయూత కానివ్వండి కాపు నేస్తం కానివ్వండి ఈ రోజు విడుదల చేసే ఈబీసీ నేస్తం కానివ్వండి ఆసరా కానివ్వండి రైతన్నలకైతే రైతన్నల ఖాతాల్లోకి వేసే రైతు భరోసా కానివ్వండి మత్స్యకార నేస్తం కానివ్వండి వాహన మిత్ర కానివ్వండి నేతన్న నేస్తం కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలాసేపు చెప్పుకుంటూనే పోయారు